దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ జనాంగమ, మీ అందరికి నా వందనాలు తెలియపరచుకోండి. ఈరోజు 85వ ఎపిసోడ్కి వచ్చాం. నా 36వ దర్శనం మీకు చెప్తూ ఉన్నా. ఆ దర్శనంలో నా యొక్క పిలుపు, ప్రవక్త పిలుపు అని అట్లా ఎట్లా, అలాగే నాలో పెట్టిన మంట, దేవుడు పెట్టిన మంట, అలాగే ఉచితంగా సువార్త ప్రకటించాలనేది దేవుడు ఎలా ప్రేరణించాడు, దాని ఏ యొక్క వాక్యాల ద్వారా నేను దాన్ని గ్రహించాను, ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తూ, మరి ఇలా నాకంటే ముందు ఎవరినైనా సరే ఇట్లా దర్శనాలు చూపించి ఏర్పరచుకోవటం, నాదంతా దేవుడు దర్శనాలు. 83 దర్శనాలు మరి చూపించాడు, అవన్నీ రాశాను. మళ్ళీ రెండో భాగం కూడా అది రాయబోతుంది, ఇంకా తర్వాత వచ్చిన దర్శనాలు. కాబట్టి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడు. అందరికీ ఆశ్చర్యం ఏంటంటే ఈ దర్శనాల ద్వారా ఇట్లా మాట్లాడతాడు దేవుడు ఇన్నిసార్లు అంటే, నాకంటే ముందు అనేక మందితో మాట్లాడాడు, ఆయన చిత్త ప్రకారం దొరుకుతుంది మన జీవితాలు. ఇది అందులోనే సిస్టర్ సుజాత షారోన్ అని ముందు ఎపిసోడ్లో చెప్పాడు. ఆమె అన్యజన కుటుంబం నుంచి వస్తే ఆమెను దేవుడు ఏర్పరచుకుని తన ప్రవక్తిగా ఆమెను ఏర్పరచుకోవటం జరిగింది. ఆమెకి చక్కని వరాలు ఇప్పుడు ఎన్నో కష్టాలు కూడా వచ్చింది, వరాలు దయచేశాడు, ఆమె చేస్తున్న పనులన్నీ చెప్పింది. ఆమెతో దేవుడు ఎలా చెప్పాడు ఒకరోజు అంతే, ఏంటి అంటే ఈ యొక్క భూమి మీద నాకు అతి సమీపంగా జీవిస్తున్నటువంటి భక్తులు, ముగ్గురు భక్తుల్లో నీ ఒక దాని అమ్మాయి చెప్పాడట దేవుడు స్వరం ద్వారా దర్శనంలో. అందరూ కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, ముగ్గురులోని ఒకదాని అని అంటే ఎట్లా అంటే, ఏమో దేవుడైతే నాతో మాట్లాడాడు అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్తూ, ఈ మధ్య సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఆయన జీవిత చరిత్ర చదివితే దాంట్లో ఒక మాట చూచాను అని చెప్పి చెప్పింది. నా దగ్గర కూడా ఈ సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఆ జీవిత చరిత్ర నా దగ్గర ఉంది, ఏదో 2 GB వరకు చదివాను కానీ పూర్తిగా ఒక అవగాహన పెట్టుకోవాలి. సరే అమ్మాయి చదివింది ఏంటి అంటే దాంట్లో ఒక మాట ఇలా ఉంది, సహోదరుడు రఫినో లోకములోనున్న భక్తులందరిలో దేవునికి సమీపంగా నడుచున్న ముగ్గురులో ఒకడని దేవుడు ఫ్రాన్సిస్కు బయలుపరచను. ఈ పుస్తకం ఇది, సెయింట్ ఫ్రాన్సిస్ జీవిత చరిత్ర. దీంట్లో 48 పేజీలు ఈ మాట ఉంది. ఏంటట, దేవుడు ఒకరోజు ఫ్రాన్సిస్ గారితో దర్శనంలో మాట్లాడుతున్నాడట. అందరి గురించి చెప్తున్నాడు. ఈ ఫ్రాన్సిస్ గారికి కూడా శిష్యులు ఉన్నారు, అందులో రఫినో అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన గురించి ఫ్రాన్సిస్ గారికి దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు, సహోదరుడు రఫినో లోకములో ఉన్న భక్తులందరిలో దేవునికి సమీపంగా నడుచుతున్న ముగ్గురిలో ఒకడని దేవుడు ఫ్రాన్సిస్కి బయలుపరిచాను. ముగ్గురు దేవుడికి బాగా దగ్గరగా నడుస్తున్న భక్తుల్లో ముగ్గురులో ఈయన ఒకడట. మన సుజాత సిస్టర్కి ఏం చెప్పారు, అమ్మా ముగ్గురులో నువ్వు ఒకదాని అన్నారా, అంటే దేవుడికి అతి సమీపంగా నడుస్తున్న ముగ్గురు భక్తుల్లో ఈ రఫినో అన్నాయి ఒక ఆయన, సుజాత సిస్టర్ ఒక ఆమె, ఇంకొకరు ఎవరో మనకు తెలియదు. మరి ఈయన ప్రత్యేకత ఏంటి, రఫినో అన్నాయన సెయింట్ ఫ్రాన్సిస్కి శిష్యుడు. ఫ్రాన్సిస్కి అంత భాగ్యం లేదు, ఫ్రాన్సిస్ ముఖ్యమైన ముగ్గురులో ఒకడు కాదు, ఆయన శిష్యుడట. ఏంటి కదా, మరి ఎంతమంది భక్తులు ఉన్నారు కదా సుజాత సిస్టరే, ఎందుకు అంటే వాళ్ళు నడిచిన ఆ దారిలో వాళ్ళు అధిగమించినటువంటి కష్టాలు దృష్టిలో పెట్టుకుని దేవుడు అవి అట్లా ఏర్పరచుకుంటాడు. నిజంగా కూడా ఆమె పడిన కష్టాల్లో ఆమె నిత్యము మరి మోకాళ్ళమే పడి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమెను చంటి పిల్లను లాలించినట్టు ఆమెతో వచ్చి అలా గడిపినట్టు ఆమె చెప్పింది. దీన్ని బట్టి సమీపంగా ఆమెకు విపరీతమైన కష్టాల్లో వెళ్ళింది కాబట్టి, సాతాన శోధనలో వెళ్ళింది కాబట్టి అతి సమీపంగా ఉండవలసి వచ్చింది ఆమెతో ఆయన. అందుకే నువ్వు ముగ్గురు అట్లా అతి సమీపంగా ఉండవలసి వచ్చింది ముగ్గురులో నీతో అని చెప్పాడు. ఈ ఇది చదివితే, ఈ సెయింట్ ఫ్రాన్సిస్ చదివితే ఆయన యొక్క శిష్యుడు రఫినో కూడా ఒకడు, ఇంకో ఆయన ఎవరో మనకు తెలియదు. ఎట్లాగో చూశాం కాబట్టి సెయింట్ ఫ్రాన్సిస్ చరిత్ర, అది కూడా మేము ముందుకు తీసుకురావాలనే నా ఉద్దేశం కలిగింది. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు, ఆ అమ్మాయి సుజాతతో ఒకదానితో కాదు, రాజారావు గారితో ఒకటితో కాదు, ఇంకా అనేక మందితో మాట్లాడారు మనకు తెలియదు, వందల వేల మందితో మాట్లాడాడు దేవుడు.
బైబిల్ గ్రంథం రాసి ముగించి ఇప్పటికి 1900 సంవత్సరాలు అయితే ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ప్రభువుని వైపు చూచారు అంటే ఇన్ని సంఘటనలు జరిగి ఎంత వైతో దేవుడు మాట్లాడి ఉంటాడు దర్శనాల్లో ఇన్ని సంఘటనలు జరిగి ఉంటాయి మనకు తెలిసిన కొన్నన్న మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సుజాత సిస్టర్స్ చరిత్ర నేను చూచా మీకు చెప్పా మీ ద్వారా అనేక మందికి వెళ్తుంది సెయింట్ ఫ్రాన్సిస్ చరిత్ర నేను చూచా నేను చదివా మీకు చెప్తా మీ ద్వారా అనేక మందికి వెళ్తుంది అలా అనేక మందికి ఈ విషయాలు తెలుసు మన దేవుడు ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు నిత్యం మాట్లాడే దేవుడు అనేక మంది భక్తుల్ని ఏర్పరచుకుంటారు అని తెలుస్తాడు ఎవరు అసలు ఈ సెయింట్ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ అనే ఆయన ఎవరు నేను కూడా మచిలీపట్నంలో చదువుకున్నా నేను ఈ యొక్క సెయింట్ జాన్ అని సెయింట్ థామస్ అని ఇవన్నీ పేర్లు మనం వింటూ ఉంటాం ఆ యేసు ప్రభు శిష్యుల పేర్లు అవి ఆ పేర్లు పెట్టుకుని ఆ స్కూళ్ళు పేర్లు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు మచిలీపట్నంలో సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఫేమస్ ఈ ఫ్రాన్సిస్ ఎవరబ్బా యేసు ప్రభు శిష్యుల్లో ఫ్రాన్సిస్ అని ఆయన ఎవరు లేరు ఈయన ఎవరా అనుకునేవాళ్ళు మన క్రైస్తవులం కాదు కాబట్టి మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాలి నేను అనుకుంటా ఉండేవాడిని నేను ప్రభు వైపు చూసిన తర్వాత ఈయన చరిత్ర కూడా అన్నిటితో పాటు ఇంకొని అట్ట పెట్టుకున్నా చూచాను కూడా ఒకసారి ఇప్పుడు అవసరం వచ్చింది మనకి ఈ ఈ డిస్కషన్లో ఎందుకు అని ఎలాగో వచ్చింది కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీ ముందుంచడం నా ధర్మం కాబట్టి ఈయన ఎప్పుడు ఏంటంటే ఇప్పటికి 800 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1200 ఆ ప్రాంతంలో ఆయన జీవించాడు ఎక్కడ ఇటలీ దేశంలో అస్సిసి అనే ఊరుంది ఆ ఊరిలో ఈయన జన్మించాడు ఈయన తండ్రి గారు మహా ధనవంతుడు మంచి వ్యాపారవేత్త ఈయన పుట్టినప్పుడట ఈయన్ని గర్భం దాల్చి ఉన్నప్పుడు వీళ్ళ తల్లిగారు ఆయన వ్యాపార నిమిత్తం ఫ్రాన్స్ వెళ్ళాడట చాలా లాభం గడించాడట మరి వ్యాపార నిమిత్తం వెళ్తే నెలలో ఉంటారు అక్కడ చాలా లాభం గడించి వచ్చాడు వచ్చేటప్పటికి పిల్లాడు పుట్టాడని చెప్పారంట వాళ్ళ అమ్మగారు ఈయనకి ఏదో పేరు పెట్టింది అలా కాదు నేను ఫ్రాన్స్ దేశం వెళ్ళి బాగా లాభం గడించి వచ్చా కాబట్టి ఈయనకి ఫ్రాన్సిస్ అని పేరు పెడతా అన్నాడట పెట్టాడు ఫ్రాన్సిస్ ఇది ఎప్పుడు జరిగింది ఇప్పటికీ 800 సంవత్సరాల క్రితం జరిగింది పెట్టాడు సరే అట్లాగో ధనవంతుడు కాబట్టి వీళ్ళ క్రైస్తవుల కుటుంబమే ధనవంతులైనటువంటి క్రైస్తవుల కుటుంబాల్లో పిల్లలు మరి అంత భక్తి చూపించరు అట్లాగే ఈ పిల్లాడికి ఓ డబ్బు ఉంది కాబట్టి వీళ్ళమ్మ భక్తి పడాలంట కానీ మరి వాళ్ళ నాన్నగారు అంతంత మాత్రం అయి ఉంటుంది వ్యాపారవేత్త కాబట్టి ఈ పిల్లాడైతే బొత్తిగా భయం దేవుడు భయం లేకుండా పెరుగుతూ ఉన్నాడట స్నేహితులతోటి షికార్లు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం అన్ని దులాలాట్లు 20 సంవత్సరాల వయసులో పూర్తిగా చెడిపోయినట్టుగా అయిపోయాడు మంచి ధనవంతుడు కాబట్టి ఆ పిల్లాడు బాగా ఆ యొక్క అలవాట్లకు లోనైపోయి చాలా చెడ్డ అలవాట్లన్నీ పట్టుకుని వాళ్ళ దేశంలో మరి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సైన్యంలో పనిచేయాలట మరి ఆ సైన్యంలో పనిచేయటానికి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు బాగా జబ్బు పడిపోయాడట అప్పుడు ఆలోచన వచ్చింది మరి ఈయన అట్లా చెడు అలవాట్లతో ఉన్నాడు కాబట్టి ఎట్లా వచ్చిందో కానీ పెద్ద జబ్బు పడ్డాడు జబ్బు పడినప్పుడు ఈయన అసలు దేవుడిని నేను ధిక్కరించాను అని చెప్పి ఆధ్యాత్మికంగా దేవుడి వైపు చూడాలి అనుకోవటం జరిగిందట కానీ మళ్ళీ తప్పిపోయాడు అనుకున్నాడు జబ్బు పడ్డాడు కానీ మళ్ళీ తప్పిపోయాడు అప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడాడు ఒక దర్శనంలో 20 సంవత్సరాల ప్రాయంలో ఆయనకు దర్శనం వచ్చింది ఒక దర్శనంలో దేవుని స్వరము పేరు పెట్టి పిలిచి అతనితో నీవు యజమానుని సేవించటమేలా లేక దాసుని సేవించటమేలా అని ప్రశ్నించాడు ఇలా ప్రశ్నించాడట అందులకు ఫ్రాన్సిస్ యజమానుని సేవించే శ్రేష్టమని చెప్పాను అదే స్వరము తిరిగి అతనితో అయితే నీ యజమానుడైన దేవుని విడిచి దయ్యమును ఎందుకు కోరుకొనుచున్నావు లోకభోగములు అనుభవించట దయ్యమును సేవించట కాదా నేను ఫ్రాన్సిస్కు తన పాప జీవితం అంతా తేటగా కనపడి మరి నేనేం చేయవలనని దేవుణ్ణి అడిగాడు నీవు పట్టణానికి తిరిగి వెళ్ళము అతడు నువ్వు చేయవలసింది బయలుపరచబడును అని తిరిగి వినపడిను అంటే అక్కడ బయట ఎక్కడున్నాడో నువ్వు పట్టణానికి వెళ్ళు నువ్వేం చేయాలో నేను చెప్తానని చెప్పడం జరిగిందట అప్పుడు నుంచి దేవుడు దర్శనాల ద్వారా దేవుడు దర్శనాలు చూపించి మాట్లాడుతుంట నిన్ను నేను ఏర్పరచుకున్నా నువ్వు నా బిడ్డవి నువ్వు ఈ లోకభాగాలన్నీ విడిచిపెట్టేయాలి
నా కొరకు నువ్వు శ్రమించాలని చెప్పడం జరిగిందట. అయితే ఒకసారి లోకభోగాలన్నీ విడిచిపెట్టడం అంత తేలిక? రెండు సంవత్సరాలు అంతర్మదనం, తనలో తాను అన్ని చెడు అలవాట్లు వదులుకుని మరి రావటాగా అంతర్మదనం పడ్డాడట. పడి చిట్ట చివరికి నేను దేవుడి మాటకే లోపడతాను అని చెప్పి దేవుడి వైపు చూచాడట. నిజంగా కూడా ఆయన హృదయంలో ఎంత మార్పు వచ్చిందంటే దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడేమో కానీ ఇదివరకల్లా దరిద్రులు పేదవాళ్ళంటే అసహ్యంగా ఉండేదట. కానీ ఇప్పుడు వాళ్ళంటే చాలా ప్రేమ కలుగుతూ ఉందట. కుష్ఠరోగులను దూరంగా ఉంచేవాళ్ళట. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలనిపిస్తుందట. ఆ హృదయం అంతా మారిపోయిందట. మారిపోయి ఇక ఎట్లాగో డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ అవసరతలు తీర్చడం, ఎక్కడెక్కడ రోగులు ఉన్నారో వాళ్ళకి సరైన వైద్యం అందించేటట్టు చూడటం, ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడట. డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తున్నాడని వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు డబ్బు అంతా తీసుకెళ్ళి పేదలకు, నేను ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి పేదలకు ఖర్చు పెట్టేస్తున్నావేంటి? మరి చర్చిలు వాటిని బాగు చేయటానికి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావేంటి? నా దగ్గర ఒక నా నేను సంపాదించిన డబ్బు నీకు చిల్లి గవ్వకూడేమను, నా కొడుకు అయినా సరే అని చెప్పి చెప్పాడట. పెట్టి మరి ఆయన నువ్వు వేసుకున్న బట్టలతో సహా నావి ఉంటే నాకు ఇక్కడ పడేసి నువ్వు పోవాలన్నాడట. నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం బట్టలు కూడా విడిచిపెట్టేసి ఇక లోపల ఉన్నటువంటి లోతుసులతో వెళ్ళిపోయాడట. నాకు నీ ఆస్తి ఏం వద్దు, నాకు దేవుడే కావాలి, దేవుడు నాతో మాట్లాడుతాడు స్వరంతో, నేను ఆయన పని చేయాలి, పేదలను ప్రేమించాలి, నేను పేదల మధ్య బతుకుతా అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ యవనస్తుడు. దేవుడి కొరకు అట్లా మొత్తం అంతా త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఎవరు? ఫ్రాన్సిస్ గారు. ఫ్రాన్సిస్ గారు దేవుడి కొరకు మొత్తం త్యాగం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ పేదల మధ్యనే బతుకుతా ఉన్నాడట. ఇక దేవుడు ఆయనకి ఆ పేదల మధ్య ఎన్నో సుఖాలు పడినటువంటి బిడ్డ కదా, ఈ పేదల మధ్యన కష్టాలు పడుతుండగా దేవుడు ఆత్మ ఆయనలో ఉండి ఆయన ఆ యొక్క పేదరికాన్ని తట్టుకునేటట్టు చేసిందట. ఇంకా వాళ్ళ మధ్య ఉండి ఇక దేవుడు పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. ఈ దేవుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు అసాధారణమైన వరాలు దేవుడు ఇచ్చేసాడట. ఎక్కడికెళ్తే అక్కడ వీధుల్లో మరి ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఎంతోమంది దేవుని వైపు చూడటం జరిగిందట. ఆఖరికి ఆయన పక్షులకు సువార్త చెప్పాడంట, జంతువులకు సువార్త చెప్పాడంట, చేపలకి సువార్త చెప్పాడంట. చెరువు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తుంటే చెరువులో చేపలన్నీ వచ్చేసి ఒడ్డుకు వచ్చి దగ్గరికి వినేవట. అవి మాట్లాడేవి కాగా అందరూ చూసేవాళ్ళట. అలాగే ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్తుంటే పక్షులన్నీ వచ్చేసి అక్కడ వాలిపోయేవాట. ఈ చెప్తున్నంతసేపు అక్కడే ఉండేయంట, తర్వాత వెళ్ళిపోయాయట. జంతువులు వచ్చేసాయట పక్కలో ఉన్నాయని విని వెళ్ళిపోతూ ఉండేయట. ఇటువంటి వరాలు అంటే వాటికి ఆఖరికి అక్కడ సూర్యుడిని చంద్రుని కూడా స్నేహితుల్లాగా ఆయన చూసేవాడట. ఈ సృష్టి అంతటా కూడా దేవుడి చేత నిర్మితమైంది అని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎవరికి సువార్త చెప్తే అవి వినేవట. ఒక తోడేలు ఒక మార్గ మధ్యలో ఉండి అనేక మందిని చంపుతూ ఉందని తెలిసిందట. ఈయన ఎక్కడ ఉంది ఆ తోడేలు అంటే ఫలానా మార్గంలో ఉందంట. ఈయన అక్కడికి వెళ్ళాడట. ఈయన అక్కడికి వెళ్ళగానే ఆ తోడేలు వచ్చి ఈయన ముందు కూర్చుందంట. ఏం చేయట్లేదంట ఈయన. అప్పుడు ఈయన చెప్పాడట, మీరు నువ్వు ఇంతమందికి అపకారం చేస్తున్నావే, ఎందుకు నువ్వు అపకారం చేస్తున్నావు? నీ ఆహారం కోసమే కదా నేను ఏర్పాటు చేస్తా, రోజు ఎవరో ఒకరిని కొద్దిగా ఆహారం పెట్టేట్టు చేస్తా, నువ్వు ఎవరికి ఏ జోలికి వెళ్ళవాక అంటే అది తల ఊపుతుందంట. అలా ఆ ఊరు వాళ్ళకి చెప్పి దానికి కొంచెం ఆహారం పెట్టండి, అది ఎవరిని ఏం చేయదంటే ఆ రోజు నుంచి ఎవరిని ఏం చేయట్లేదు. ఇట్లాంటి సేవ ఆయన చేశాడు. దేవుడు ఏర్పరచుకుంటే దేవుడు అటువంటి వరాలు ఇస్తాడు. అప్పుడు బోళ్ళంతమంది ఇక్కడికి శిష్యులు అయిపోయారట. ఈ శిష్యులు అయిపోయిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు? తనకులాగానే ధనవంతులైన వాళ్ళు కూడా చాలామంది యేసు ప్రభు శిష్యులు అయిపోయారు. ఈయనకి శిష్యులు అయిపోయారు. వాళ్ళ డబ్బు అంతా తెచ్చేశారు. మాకు దేవుడే కావాలి, దేవుడు ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి వాళ్ళ డబ్బు అంతా తెచ్చేసి అక్కడ పాడుపడిపోయిన చర్చిలన్నిటి పునరుద్ధరించారు, చర్చిలు కట్టించారు, ఎంతో సువార్త ప్రకటించారు. అట్లా ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడే రఫినో అన్న ఆయన. ఇప్పుడు నేను చదివిన వాక్యం, దేవుడు ఫ్రాన్సిస్ తోటి రాత్రుళ్ళు దర్శనం ఇచ్చి మాట్లాడేవాడట. ఆ దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడే ఈయన గురించి మాట్లాడటం జరిగింది. రఫినో గురించి చెప్పేశాడు.
ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఆ రోజు నీ శిష్యులు ఉంటారే నీ శిష్యుల్లో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో నేను చెప్తున్నాను ఉండు అని చెప్పేసి ఆయన దేవుడు మాట్లాడుతా ఉన్నాడంట ప్రభువే వారి రహస్యములన్నిటినీ ఆయనకు తెలుపుచుండెను ఈ శిష్యుల్లో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో ఎటువంటి వాడు అని దేవుడు తెలుసు కాబట్టి ఆయనకు రాత్రులు చెప్పేవాడట ఎవరిని ఎట్లు నడిపించవలనో బలపరచవలనో గ్రహించుచుండువాడు అప్పుడు ఆయన చెప్పిన మాటల ప్రకారం ఈయన ఆ శిష్యుల్ని మందలిస్తూ ఉన్నాడు ఏలియా అని ఒక సహోదరుని గర్వము విషయమై ఎన్నోసార్లు గద్దించాడు సహోదరుడు జాన్ ఆత్మహత్య చేసుకున్నానని ప్రవచించాడు అట్లే సహోదరుడు ఊరి పెట్టుకున్నాడు దేవుడు చెప్పేవాడు ఇగో పలానా ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు అన్నాడు అలాగే ఆయన ఊరి పెట్టుకున్నాడట అలాగే సహోదరుడు రఫీనో లోకములో ఉన్న భక్తులందరిలో దేవునికి సమీపముగా నడుచుతున్న ముగ్గురులో ఒకడని దేవుడు ఫ్రాన్సిస్కు బయలుపరచను ఒక రాత్రి వచ్చి చెప్పాడు నీ శిష్యుల్లో వీళ్ళిది వీళ్ళిది రఫీనో మట్టికి నాకు ముఖ్యమైన ముగ్గురు భక్తుల్లో ఈయన ఒకడు అని చెప్పాడట ఏంటి ఈయనకి ప్రత్యేకత ఇక్కడ అక్కడ సుజాత గారికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకత సుజాత గారి ప్రత్యేకత ఏంటంటే ఆమె యవ్వన కాలంలో ఎన్నో శ్రమల గుండా వెళ్ళింది సాతానుడు ఈ శోధించి వదిలిపెట్టాడు చిన్న ప్రాయంలోనే మరి భర్త చనిపోవటం ఆమె భర్త మరి సరిగా ప్రభు అయిన లేడు కాబట్టి రక్షణ తీసుకోలేదు కాబట్టి సాతానుడు చెప్పి మరి తీసుకుపోయాడు ఈ అమ్మాయిని తీసుకుపోవటానికి సాతానుడు ప్రయత్నించిన వాడు వాళ్ళ కాల కాబట్టి అట్లాగే ఎంతో పేదరికం అనుభవించింది ఎప్పుడో ఆశీర్వాదాలు కష్టాల్లో దేవుడి యొక్క సమీపంగా దేవుడితో గడిపింది ఈ రఫీన కూడా అట సాతానుల చేత బాగా శోధింపబడ్డాడట సాతానుడైతే ఈయన దగ్గరికి వచ్చి ఇదిగో ఫ్రాన్సిస్ చెప్పే మాటలు నువ్వు నమ్మబాక ఆయన మరి రాత్రుల కళ్ళలో చూపించేవాడేమో ఫ్రాన్సిస్ నీ మీ గురువుగారైన ఫ్రాన్సిస్ చెప్పే మాటలు నమ్మబాక అది తప్పు ఇది తప్పు అని చెప్తూ ఉండేవాడట అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫ్రాన్సిస్ ఇదిగో నీ మీద సాతానుడు దాడి చేస్తున్నాడు నేను ఎలా చెప్పిస్తున్నాడు చెప్పేవాడట అప్పుడు అర్థం చేసుకుని సాతానుడిని ఎదిరించాడు పో నువ్వెవడు మేము దేవుని బిడ్డలం నువ్వు సాతానుడు వెలుగుతోత వేషం వేసుకుని నువ్వేదో మంచి చేస్తున్నట్టు వచ్చి చెప్తున్నాడు ఎదిరించి నిలబడి ప్రభు వైపు చూశాడు కాబట్టి అటువంటి శ్రమలు శోధనలు గుండా రఫీనో వచ్చి ఆ యొక్క సాతానుడు శ్రమల్లోంచి విజయం పొంది బయటకు వచ్చాడు కాబట్టి దేవుడికి బాగా ఇష్టమైన వాడై ఉంటాడు అప్పుడు చెబుతున్నాడట నాకు బాగా ఇష్టమైనటువంటి ఆ ముగ్గురులు ఇష్టమైన కానీ నాకు అతి సమీపంగా నడుచుతున్న ముగ్గురు భక్తుల్లో ఈయన ఒకడు అన్నాడు అది అందరూ ఇష్టమైన వాళ్ళే ఇంతకంటే గొప్ప భక్తులు ఉన్నాడు అతి సమీపంగా నడిచేవాళ్ళట ఆ అమ్మాయి ప్రతి క్షణము యేసు ప్రభును తలుస్తూనే ఉంది సుజాత కష్టాల్లో ఈయన సాతానుడు శోధిస్తున్నప్పుడు ప్రతి క్షణము దేవుణ్ణి తలుస్తూనే ఉన్నాడు కాబట్టి అతి సమీపంగా నుండి చూచినవాడు అని చెప్పి అర్థమవుతుంది కాబట్టి దేవుడు నిత్యము మాట్లాడు ఇప్పుడు ఎవరికైనా దేవుడు ఎట్లా మాట్లాడటం మనం ఎరుగుదామా ఏ దేవుడైనా ఎవరితో అయినా ఆయన శిష్యుల గురించి నీ శిష్యులు ఎటువంటి రావాలి ఎటువంటి అబ్బాయి అని చెప్పేస్తున్నాడు రాత్రులు దర్శనాల్లో కాబట్టి కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నది వాస్తవమే కాదా ఇట్లా ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఉన్న దేవుడు ఆయన అని మనం గ్రహించడానికి ఈ యొక్క సాక్ష్యాన్ని మనం ఉపయోగించుకుందాం ఎలాగో దీంట్లో పాయింట్లోకి వచ్చాం కాబట్టి చెప్పడం జరిగింది ఇకపోతే ఇంకొక సహోదరి సాక్ష్యం కూడా మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నా ఆ సహోదరి సాక్ష్యం లైట్గా మీకు చెప్తే ఇంకో చోటకు మనం వెళ్ళవలసి ఉంటుంది అదేంటి అంటే ఒక ఆమె ఒక స్త్రీ తన యాభై ఐదవ ఏట యేసు ప్రభుని అంగీకరించింది ఆమె పేరు బిల్కిస్ షేక్ పాకిస్తాన్ దేశంలో ఉంటుంది ఆమెతో కూడా దేవుడు మాట్లాడాడు ఆమెకు బైబిల్ అంటే తెలియదు ఆమెకు చాలా కష్టాలు వచ్చినాయి ఆమె పాకిస్తాన్లో మరి ఒక మంత్రి గారి భార్య ఆమె పుట్టింటి వాళ్ళు జమీందారుల కుటుంబం వా అనే గ్రామంలో వాళ్ళ ఇల్లు కొన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు మరి రాసింది ఆమె 17 ఎకరాల భూమి ఆ యొక్క పూల తోటలో మధ్యలో వాళ్ళ ఇల్లు ఉంటుందట ఈమెన పూల వనిత అని కూడా అంటారు అక్కడ అన్ని పూల తోట ఆ ఇంటి చుట్టూ అంతా ఉంటుందట ఈ అమ్మాయికి మరి ఏమైందో మనస్పర్తలు ఆమెకు ముగ్గురు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత భర్త ఈమెకు విడాకులు ఇచ్చాడు ఎంతో ఆస్తి ఉంది కానీ
ఆమెకి తీరని నష్టం. ఏంటి భర్త లేడు, భర్త వెళ్ళిపోయాడు, ఏం చెప్పుకోవాలి? వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథం ప్రకారం మరి వాళ్ళకి విడాకులు ఏవో ఉంటే ఆ రూల్స్ ప్రకారం తీసేసుకున్నాడు ఆయన. ఈ బిల్కీస్ షేక్ గారు ఈ నిరాశాన్ని స్పృహలతో ఉన్నప్పుడు ఆమె మరి ఇప్పటికి జరిగి సంఘటన జరిగి అన్నాళ్ళైందో ఒక 50 సంవత్సరాలు అయింది. నేను ఆ రోజుల్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆమె యేసు ప్రభువు చూసింది. 1973 1967 ఆమె వచ్చిందండి. అంటే ఈ మధ్యనే జరిగిన సంఘటనలు ఇవన్నీ. అప్పుడు ఆమె ఏ విధంగా యేసు ప్రభు వైపు వచ్చింది ఆమె చెప్పింది. ఆమె ఆ కష్టాల్లో కింగిపోతున్న రోజుల్లో దేవుడు ఒకరోజు కళ దర్శనం వచ్చేస్తుందట కళ్ళలో. ఆమెకి జనరల్గా కళ్ళేమి రావు, కానీ దేవుడు పుట్టుకున్న తర్వాత దేవుడు ఆ దర్శనం ఏం చూపిస్తా అంటే, ఒకరోజు యేసు ప్రభు తనతో కలిసి భోజనం చేస్తున్నట్లు కళలో దర్శనం వచ్చింది. యేసు ప్రభు అంటే తెలుసు ఒక లైట్గా దర్శనం, ఆయనతో కలిపి భోజనం చేస్తుంది. వెంటనే బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి మరి బైబిల్ తెప్పించుకుని చదవటం మొదలుపెట్టినట్టు, యేసు ప్రభు నాకు ఇటువంటి దర్శనం చూపించారు అని చెప్పి. ఒక రాత్రి నిద్రిస్తుండగా నా ఆత్మ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది, ఈమె తెలిసిపోతుంది ఈమె ఆత్మ ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయిందట. అక్కడ ఒక హాస్పిటల్లో మధ్య వయస్కురాలు మంచం మీద ఉన్నది, ఆ గది మూలన నా ప్రభువును నేను చూచాను, ఆ గది మూలన దేవుడు ఉన్నాడట, యేసు ప్రభు వారు ఉన్నారట, మోకరించి నేనేం చేయాలి ప్రభువా అందట. ఈమె ఆత్మ శరీరం ఇక్కడే ఉంది, ఇంగ్లాండ్ ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ తీసుకెళ్ళిన హాస్పిటల్లో ఒక స్త్రీ మంచం మీద ఉంది, అక్కడ యేసు ప్రభు మోకరించి అయ్యా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు నేనేం చేయాలంటే, నీవు ఆమె కోసం ప్రార్థించు అన్నారు. నువ్వు ప్రార్థించమ్మా అన్నారట. ఆమె ప్రార్థించిందట. ఇదేంటి, యేసు ప్రభు వారు స్వస్థపరచలేరా? ఈమెను తీసుకెళ్ళి ఆత్మని ఆమె గురించి ప్రార్థన చేయి అని ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్ళి చెప్పారేంటి, ఈమె ప్రార్థన చేసిందంట. తర్వాత ఆమె స్వస్థపరిచాడు దేవుడు. స్వస్థపరిచే దేవుడే, కానీ మనం ప్రార్థన చేయాలి. అందుకు ఈ అబ్బాయితో ప్రార్థన చేయమని అన్నాడు. ఇది ఎక్కడ ఉంది? అందుకే దేవుడు చెప్తాడు ప్రార్థన చేయమంటాడు. చాలా సంఘటనలు నేను చూసా, తన భక్తులకి దర్శనమిచ్చి ఇదిగో పలానా ఆమె పలానా కష్టంలో ఉంది, ఆమె గురించి నువ్వు ప్రార్థన చేయని తన భక్తుడితో చెప్తాడు. భక్తుడు ప్రార్థన చేస్తాడు, ఆమెకి అక్కడ స్వస్థత కలుగుతుంది. చేసేది దేవుడే, కానీ ప్రార్థన చేయవలసింది మనం. ఎందుకు? దేవుడు మనకిచ్చాడు ఆ వరం. మీరు నా నామమున ఏమి అడుగునో అది చేతును అన్నాడు. అది నన్ను అడిగితే నేను చేస్తాను అన్నాడు. అడగాలి మనం, ఎవరో ఒకళ్ళు అడిగితేనే దేవుడు చేయటాక అది మనకిచ్చేసాడు కాబట్టి. కాబట్టి ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేయాలి కాబట్టి ఈ అమ్మాయితో ప్రార్థన చేశాడు. యాకోబు పత్రిక 5:15-16 ఈ యొక్క వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపమును చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఆ 16 వచనం ఏమంటాడంటే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని వచనం ఉంది. అంటే ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి, చేస్తే కార్యం చేసేది దేవుడే. కాబట్టి ఈ అమ్మాయిని ఎంచుకుని దేవుడు ముందుగానే ఎంచుకున్నాడు. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఈమెతో కలిసి భోజనం చేస్తున్నట్టు చూపించాడు. ఈమె బైబిల్ గ్రంథం చదువుతుంటే ఈమెకు బైబిల్ బాగా అర్థమయ్యేటట్టు కూడా ఆయన చూచాడు. ఆయనకు అర్థమైంది ఈయన దేవుడే, ఈయన నిజమైన దేవుడే అని ఆమెకు అర్థమవటం జరిగింది. ఇలా చేయించిన తర్వాత అప్పుడు ఆమెకు ఒక రోజు రోజుకి దేవుడు అంటే ఏంటి తెలిసింది. ఆ తర్వాత 1972 అంటే ఆమె బాప్తిజం, మరి బాప్తిజం తీసుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోరు. ఎంతో కష్టపడి బాప్తిజం తీసుకుంది. తీసుకున్న తర్వాత 1972 అంట వాళ్ళ పని మనిషికి ఒక దర్శనం వచ్చిందట. ఏంటి ఆ దర్శనం అంటే, ఆ దర్శనంలో ఈమె ఒక మంచి డబ్బున్న సంచితోటి
బిల్కిస్ షేక్ గారు ఒక ప్రయాణం చేస్తుంటే దొంగలు వచ్చి అది పట్టుకుపోయినట్టు వచ్చిందట. ఇలా వచ్చింది అమ్మగారు అని చెప్పింది. అప్పుడు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ బాగా సుసంపన్నమైనటువంటి వాళ్ళ దగ్గర ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసేసుకోవాలనేటువంటి ప్రపోజల్ వచ్చి తీసేసుకుంటున్నారని తెలిసిందట. దేవుడు ముందుగానే చూపించాడు, ఇదిగో లాక్కోబోతున్నారని ఆస్తి అని. అప్పుడు ఆమె ఏదో కొంత ఆస్తిని అయితే అమ్మిందట. తర్వాత ఇంగ్లాండ్ దేశం వెళ్ళమని దేవుడు చూపిస్తే వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ విస్తారమైనటువంటి సేవ చేయటం జరిగింది. ఆ విస్తారమైనటువంటి సేవ ఆమె చేస్తుంది అని అంటాకి ఇంకా ఒక దర్శనం చూపించి, ఒకరోజు ఒక ఆయన సుగంధ ద్రవ్యాల అమ్మేటువంటి ఒక ఆయన వచ్చి ఈమెకి సెంటు బాటిల్ ఇచ్చినట్టు వచ్చింది. ఇది ఇన్ని విషయమైతే మరి కొంత కొరింథీ పత్రికలో రాయబడింది ఆమె విస్తారక సువార్త ప్రకటించాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆమె ప్రభు నమ్మింది. ప్రభు ఆమెతో అనేక సార్లు దర్శనాలు చూపించి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇట్లా దర్శనాలు చూపించి మాట్లాడిన వారు కోకొలలు ఉన్నారు, ఆయన నడిపించుకోవడం. దేవుడు ఈ యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి ఈ చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం. కృపకల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభు ఈ యొక్క దర్శనం, ఈ యొక్క ఎపిసోడ్, 85వ ఎపిసోడ్ని కూడా ప్రభు తగిన నడిపింపు దయచేశారు. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడారు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాలు తెలుసుకునేటువంటి ప్రభు శక్తిని వారికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను. వారి యొక్క ప్రభు కుటుంబాల అవసరాలు తీర్చండి, ఆశీర్వదించండి. ఈ నా నోటి ద్వారా ప్రభు మీరు పలికించిన మాటలను ప్రభు వారు బాగా అర్థం చేసుకుని ఇతరులకు పంచడానికి వారిని ప్రేరేపించండి. అలాగే నన్ను నా పరిచయం దీవించమని, మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోవాలి. మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.